చెందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల పరశురాములు, ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, ఎంపీటీసీ మేకల గణేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, అర్యకుల సంఘ అధ్యక్షుడు శ్యామ్రావు, ముకుందం మల్లేశం రవీందర్, ప్రశాంత్ సాయికుమార్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఆర్య బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ కి శివాజీ మహారాజ్ కి జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ శివాజీ మహారాజ్ కి శివాజీ మహారాజ్ కి శివాజీ మహారాజ్ కి జై భవానీ జై శివాజీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ శివాజీ మహారాజ్ కి శివాజీ మహారాజ్ కి ఈరోజు జోగాపూర్ గ్రామం ఆమ్లెట్ గ్రామం అనేటువంటి గుడిపేట గ్రామంలో మరి శివాజీ గారి యొక్క 390వ జయంతిని స్థానిక సర్పంచ్ గారు అలాగే ఎంపీ గారు అలాగే ఇక్కడ గ్రామ నాయకులందరి సమక్షంలో వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి శివాజీ అంటేనే ఒక వీరోచితానికి గుర్తు, ఒక వీరునికి గుర్తు. ఆయన విగ్రహం చూడగానే ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక పని ఉత్తేజవంతంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చేటువంటి ఒక రూపం, అద్భుతమైనటువంటి మరి రూపం. వారి యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ఎంచుకున్నటువంటి విధానం ప్రతి ఒక్క భారతీయుల్లో కూడా మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలిపే విధంగా, భారతదేశానికి కావలసినటువంటి అవసరాలను తీర్చే విధంగా వారు ఆ కాలంలోనే వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఇలా భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి వ్యక్తుల్లో వారు ఒకరిగా మిగిలిపోయారని చెప్పి తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా చెందుర్తి మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ట్యాక్స్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 390వ జయంతి గుడిపేట గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా తన ఆశయ సాధన కోసము తన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటున్నాను.